ఒక ఏరు ప్రవహిస్తోంది. నేను వెళ్ళి ఏట్లో నీరుంది, నేను ఒక చెంబుతో తీసి చేత్తో పట్టుకున్నాను. ఇప్పుడు ఏట్లో నీరు ఎక్కడుంది? చెంబులో ఉంది. చెంబులో నీరున్నా ఇలా నీరు చూపించి అయ్యా ఇవి ఎక్కడి నీరు అంటే ఏట్లో నీరండి అంటాను. ఇప్పుడు ఆ నీరు కొంత దూరం వెళ్ళాక దాహం వేసింది, తాగేశాను. ఇంకొక పావుగంట అయింది, ఇప్పుడు ఆ నీరేది? నేనైపోయాను. ఆ నీరు నేనైపోవాలి. అవలేదనుకోండి ఏదో దోషం వచ్చిందనమాట, తేడా వచ్చేసింది. నీరు నేనవలేదు, తాగిన నీరు నీరుగా బయటికి వెళ్ళిపోతుంది, వాంతి అయిపోతుంది, లేకపోతే కింద నుంచి వెళ్ళిపోతుంది. అతిసారం వచ్చిందనమాట, ప్రమాదం. నేను తిన్నది నేనైపోవాలి. నేను మధ్యాహ్నం భోజనం చేశాననుకోండి, సాయంకాలం అయ్యేటప్పటికి అన్నం జీర్ణమైపోయి అన్నం నేనైపోవాలి. తిన్న అన్నం తిన్నట్టే కడుపులో ఉండిపోయి రాత్రి 8 గంటలకి కడుపులో తిప్పి తిన్నది బయటకు వచ్చిందనుకోండి, పోయింది ఆరోగ్యం. నేను తిన్నది నేనవ్వలేదు, నేను పీల్చిన గాలి నేనైపోవాలి, నేను చదివిన పుస్తకం నేనైపోవాలి, ఆఖరికి నేను శివుడైపోవాలి. అలా అవ్వలేదనుకోండి ఆ జన్మలో తేడా. మళ్ళీ ఆ తేడా ఎవరు కనిపెట్టాలి? శివుడే కనిపెట్టాలి. అదెవరు? వైద్యుడు. ప్రథమో దైవ్యోభిషకో రుద్రాధ్యాయంలో చెప్తున్నాం కదా, మొట్టమొదటి వైద్యుడుగా లోకంలో వచ్చేవాడు ఎవరంటే పరమశివుడే వస్తాడు. అందుకే ఎవరు వైద్యుడు అంటే శివుడే వైద్యుడు. వైద్యో నారాయణో హరిహి, శివకేశవుల మధ్య భేదం ఉండదు, నారాయణుడే వైద్యుడు. అందుకే యజుర్వేదం అంతటి రుద్రాధ్యాయంలో ప్రథమో దైవ్యోభిషకు అహీగిశ్చ సర్వాంజంభయ అంటూ మనం అభిషేకం చేస్తున్నాం కదా. కాబట్టి శంభో సమస్త సుఖములకు ఆయనే కారణం. అన్ని సుఖాలు అనుభవించి అనుభవించి అనుభవించి, అన్ని సుఖాలు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? నేను చెప్తున్నది వేదం అంగీకరించినటువంటి సుఖాలు అని. అంతేగాని కనబడ్డ సుఖాలన్నీ అనుభవించమని కాదు నా ఉద్దేశ్యం. వేదము ఏది అనుభవించవచ్చని చెప్పిందో ఆ సుఖములన్నీ అనుభవించాక ఇంకొక సుఖం రావాలి ఆఖరణ. అది రాకపోతే ప్రమాదం. ఏమిటా సుఖం? వైరాగ్య సుఖం రావాలి. అవన్నీ సుఖాలండి, ఎన్ని మాటలు, ఇవన్నీ అనుభవించాను. ఏమండి అయ్యో చక్కెర పొంగలి మనవల్ తినేశారండి మీకు లేదు అని అనుకోండి, భార్య వచ్చి ఎన్ని మాటలు తిన్నాను చక్కెర పొంగలి, ఎన్ని వేల మార్లు తిన్నాను, పిల్లలు తిన్నారుగా నాకు సంతోషం. ఇప్పుడు ఇది లేదన్న భావన లేదు, తాను అనుభవించి 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 ఆ సుఖములొక సుఖములా అని నిర్లిప్త భావనలో ఉంటాడు. ఆ నిర్లిప్త భావనలో ఉండగా కష్టం రానివ్వండి, శివానుగ్రహం. సుఖం రానివ్వండి, శివానుగ్రహం. ఎలా ఉండనివ్వండి, తాను పొంగడు, తాను కుంగడు. అలా ఉండగలిగితే వైరాగ్యం పొందాడు అని గుర్తు. గాలి చూడండి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు నా మెడలో ఈ మల్లెల మాల, జాజుల మాల వేశారు. ఆ గాలి ఇలా వచ్చినప్పుడు దీనికి తగిలి నా నాసాపుటముల దగ్గరికి వస్తే నాకు మంచి సువాసన వస్తుంది, నాకు అప్పుడు సంతోషంగా ఉంటుంది. ఇదే గాలి అలా బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడో ఒక కుక్క కళేబరం మీదకి వెళ్ళింది అనుకోండి, బహ్ దుర్గంధం అని ముక్కు మూసుకుంటాం. గాలి కుక్క కళేబరం నుంచి వెడుతున్నానని బెంగపెట్టుకోదు, మల్లెపూల పందిరి నుంచి వెడుతున్నానని పొంగిపోదు, రెండిటి నుంచి సమానంగా వెళ్ళిపోతుంది. ముక్కు మూసుకుని దుర్గంధం అన్నప్పుడు బాధపడదు, మల్లెపూల గాలిని బాగా పీల్చినప్పుడు సంతోషం పడదు. ఏది వచ్చినా ఏది పోయినా తాను పొంగకుండా కుంగకుండా ఒకేలా ఉండగలిగినటువంటి లక్షణము సుఖములలోకెల్లా గొప్పదైన వైరాగ్య సుఖము. ఆ సుఖమును ఎవరిస్తారంటే శంభుహు, ఆయనే ఇవ్వాలి మల్లికార్జున. చిట్ట చివరికి ఆ వైరాగ్య సుఖము వలన మోక్ష సుఖము కలగాలి. ఆ మోక్షం ఎవరిస్తాడు? పశువు యొక్క పాశములు కోసేసి పశువుని పశుపతిలో కలిపేసుకుంటాడు. అది ఇచ్చి మోక్షం ఇవ్వగలిగిన వాడు ఎవరు? విడుదల. ఆ మోక్ష సుఖమును ఇవ్వగలిగిన వాడు